अन्नदाता अन्नदाता मी अन्नदाता चमटोर्ची आहारान्नंदिंचे रैतन्ना अनुनित्यं नी कंडदंडगा निलिचे नेस्तं यवरन्ना अन्नदाता अन्नदाता मी अन्नदाता नूतन रीतुल सागुबडिकी नूरिंतलु पेरिगे दिगुबडिकी सूचनलिच्चे सस्य रक्षणकु पशु पोषणकी शास्त्र विज्ञानं अंदिंची मुंदुकु नडिपे तेलुगु रैतु भारत देशानिके मकुटं अय्येला तीर्चिदिद्दे आशयंतो मिम्मु मेलुकोलिपेदि अन्नदाता 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 मी अन्नदाता 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 मी अन्नदाता अन्नदाता प्रेक्षकुलकु नमस्कारं। ईनाटी मुख्यांशालु వేసవి తీగజాతి కూరగాయల సాగులో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు మామిడిని నష్టపరుస్తున్న పండు ఈగ నివారణ వేసవి కాలంలో చేపల పెంపకం మెలకువలు ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం। నిత్యం వినియోగంలో ఉంటూ వినియోగదారునికి ఆరోగ్యాన్ని పండించే రైతుకు రోజువారీ ఆదాయాన్ని అందించేవి కూరగాయలు। అందుకే సంవత్సరం పొడవునా వీటి సాగు కనిపిస్తూ ఉంటుంది। అందున వేసవిలో తీగజాతి కూరగాయలకు డిమాండ్ ఎక్కువ। అందుకు అనుగుణంగా జనవరి మాసం నుంచి వీటి సాగు చేపడుతూ ఉంటారు। అయితే పెరుగుతున్న ఎండలకు ఈ పంటల్లో కొన్ని సమస్యలు వచ్చే ఆస్కారం లేకపోలేదు। ఎందుకంటే ఈ కాలంలో ఆడపూల సంఖ్య తక్కువగా ఉంటుంది, అలానే రసం పీల్చు పురుగుల నష్టం ఉంటుంది। కాబట్టి వేసవిలో తీగజాతి కూరగాయలు సాగు చేసే రైతులు కొన్ని మెలకువలు చేపట్టాలి। ఆ వివరాలు మనకు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శంకర్। మనకు వేసవిలో కీరదోశ, వాటర్ మిలన్, మస్క్ మిలన్, అలాగే కాకర, బీర, సొర సాగు చేయడం జరుగుతుంది। దీంట్లో మనకు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే వేసవి కాలంలో మార్చిలో ఎండలు బాగా ఎక్కువగా ఉంటుంది, టెంపరేచర్స్ 40 డిగ్రీలు దాటిపోతాయి। కాబట్టి ఈ దోస జాతి కూరగాయలలో మనకు మగపూలు ఎక్కువ వచ్చి ఆడపూలు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది। సో దీన్ని మనం కొంచెం ఆడపూల సంఖ్యను పెంచుకోవడానికి ఏం చేయాలంటే వితిన్ 15-20 రోజులప్పుడు బోరాన్ లీటర్కి 3 గ్రాములు చొప్పున కలిపి ఈ వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే ఆడపూల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది। లేదైనట్లయితే ఇత్రీలు అనే మందు 2.5 ml 10 లీటర్ల నీటికి కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకోవచ్చు। ఇంకా సొర లాంటి పంటల్లో తీగ ఎక్కువగా పెరిగి కాయలు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది। సో దీన్ని మనము కంట్రోల్ చేసుకోవడానికి ఈ సైకోసిల్ అనే మందు 2.5 ml 10 లీటర్ల నీటికి కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసినట్లయితే కణుపుల మధ్య దూరం తగ్గి మనకు తక్కువ పొడవుతోనే ఎక్కువ కొమ్మలు మరియు ఎక్కువ పూలు వచ్చే అవకాశం ఉంటుంది। ఈ వేసవిలో బోరాన్ మరియు కాల్షియము, పొటాష్, మెగ్నీషియం లోపాలు ఏర్పడే అవకాశం ఉంటుంది। సో దీన్ని మనం నివారించడానికి బోరాన్ 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకోవాలి। లేదైనట్లయితే అగ్రమిన్ మ్యాక్స్ అంటే ఫార్మాసిక్స్ అని పేరుతో దొరుకుతుంది, ఇది లీటర్కి 5 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి। దీంతోపాటు మనకు 19 5 గ్రాములు చొప్పున కలిపి 10 రోజులకు ఒకసారి 2 సార్లు పిచికారీ చేసుకోవాలి। అలాగే మనకు కాల్షియం లోపం రాకుండా ఉండడానికి ఎకరానికి ఒక 10 కిలోల కాల్షియం నైట్రేట్ని డ్రిప్ ద్వారా పూత పిండి దశలో మనం ఇచ్చుకున్నట్లయితే ఎలాంటి కాల్షియం లోపం ఏర్పడకుండా ఉంటుంది। ఇంకా కాయ పింద ఎదుగుదల దశలో కాయలు పగలకుండా ఉండడానికి, అలాగే కాయ సైజ్ బాగా ఉండడానికి, లేదంటే వాటర్ మిలన్లో రెడ్నెస్ మంచిగా రావడానికి ఈ కాల్షియం నైట్రేట్ 5 గ్రాములు అలాగే మల్టీకే 5 గ్రాములు 2 కలిపి వారం 10 రోజులలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే మనకు ఈ కాయ నాణ్యత అనేది పెరుగుతుంది। ఇంకా రసం పీల్చే పురుగులు ఎక్కువ ఉధృత అయ్యే అవకాశం ఉంటుంది, దాంట్లో త్రిప్స్ మైట్స్ ఎక్కువ వస్తాయి। సో త్రిప్స్ లేత భూభాగాల నుంచి కానీ లేత చిగురు కొనాల నుంచి కానీ రసం పీల్చడం వల్ల తీగ పెరగకుండా ఉంటుంది, పిందెల నుంచి రసం పీల్చడం వల్ల కాయలు నల్లగా వాడిపోయినట్టు కనిపిస్తాయి। సో దీన్ని మనం నివారించుకోవడానికి అంతర్వాహిక పురుగు మందులు అనేటువంటి థయామిథాక్సిమ్ 0.3 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి, లేదన్నట్లయితే ఇమామెక్టిక్ బెంజైట్ 0.5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు। ఇంకా రెడ్ స్పైడర్ మైట్ అనేది ఈ వాటర్ మిలన్లో కానీ మస్క్ మిలన్లో కానీ ఈ ఎండాకాలం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది। ఇది ఆకుల కింద చేరి రసం పీల్చడం వల్ల దూరం నుంచి చూసినప్పుడు ఆకులన్నీ కాలిపోయినట్టు లేదా ఎండిపోయినట్టు గమనిస్తాము। సో ఇది ఎక్కువ అలక్ష్యం చేయకుండా రైతులు స్పైరోమిస్ఫెన్ అనే మందు 1.25 ml లీటర్ నీటికి చొప్పున కలిపి 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనం రెడ్ స్పైడర్ మైట్ని సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు। అలాగే నీటి యాజమాన్యానికి వచ్చినట్లయితే ఎండాకాలం నీటి అవసరం ఎక్కువ ఉంటుంది। సో దీని కొరకు డ్రిప్ అండ్ మల్చింగ్ పద్ధతి ఏర్పాటు చేసుకున్నట్లయితే తక్కువ నీటితో మనం ఎక్కువ ఎకరాల్లో భూమిని సాగు చేసుకోవచ్చు। దీని కొరకు డ్రిప్ అండ్ మల్చింగ్ పద్ధతిని ఎత్తుబెడ్లమైన పరిచి మనం మొక్కలు నాటుకోవడం కానీ విత్తనాలు నాటుకోవడం కానీ చేస్తాము। ఈ పద్ధతిలో మనం చేసినప్పుడు పూత పిందె దశలో మనకు డ్రిప్ని కనీసం ప్రతిరోజు 45 నుంచి 1 అవర్ డ్రిప్ని నడిపించడం చేస్తూ ఉండాలి। ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మామిడి పండ్ల సీజన్ వచ్చేస్తోంది। మన ఎదురుచూపులకు తగ్గట్టుగానే చీడపీడలు దాడి కూడా తోటల్లో మొదలైంది। ఈ సంవత్సరం ప్రతికూల వాతావరణ పరిస్థితులకు తోడు చీడపీడలు చుట్టుముట్టడం వల్ల మామిడి పూత రావటం ఆలస్యమైంది। ప్రస్తుతం తోటలన్నీ పూత కాత దశల్లో ఉన్నాయి। కాయలు పెరిగే ఈ దశలో కొన్ని పురుగులు ఆశించి దిగుబడులు తగ్గిస్తున్నాయి। దిగుబడులతో పాటు కాయ నాణ్యతను పాడు చేసే వాటిలో పిండి పురుగులు, కాయతొలుచు పురుగులు, పండు ఈగ ప్రధానమైనవి కాగా వీటిలో పండు ఈగ నష్టం అపారంగా ఉంటుంది। పండు ఈగ దాదాపు 50 నుంచి 60% దిగుబడులు హరించి వేస్తోంది। కోతకు సిద్ధమైన దశలో ఈ పురుగుల వల్ల రైతులు నష్టాలకు గురి కావాల్సి వస్తుంది। వీటిని సరైన సమయంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు। అవేంటో ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం। మామిడికాయలు బయటి నుంచి చూస్తే బానే ఉంటాయి, కానీ కోసి చూస్తే లోపల సన్నని దారం లాంటి బియ్యపు గింజ పరిమాణంలో పురుగులుంటాయి। ఇవే పండుఈగ పిల్ల పురుగులు। పండుఈగ తల్లి పురుగులు లేత గోధుమ వర్ణంలో పారదర్శకమైన రెక్కలు కలిగి ఉంటాయి। ఇవి పక్వానికి వచ్చిన కాయలోనికి పదునైన వెనుక భాగాన్ని గుచ్చి లోపల గుడ్లు పెడతాయి। గుడ్లు పెట్టిన చోట సన్నని రంధ్రాలు ఏర్పడతాయి। ఈ రంధ్రాలు ఎంత సూక్ష్మంగా ఉంటాయంటే పరిశీలనగా చూస్తే కాని కనపడవు। పండుఈగ గుడ్లు తెలుపు లేదా లేత పసుపు రంగులో చాలా చిన్నవిగా ఉంటాయి। సాధారణ ఉష్ణోగ్రతలో ఈ గుడ్లు పగిలి పిల్లపురుగులు బయటకొస్తాయి। ఇవి తెలుపు లేదా పసుపు రంగులో ఉండి కాయలోనే పక్వానికి వచ్చిన తీపి కండ పదార్థాన్ని తిని పెద్దవిగా తయారవుతాయి। కాయ లోపల ఇవి తయారు కావటం వల్ల తొలిదశలో కాయను బయటినుంచి చూస్తే పురుగు ఆశించినట్లుగా గుర్తించలేం। తరువాతి దశలో పురుగులు విసర్జించిన మలిన పదార్థాలు గుడ్లు పెట్టడానికి చేసిన రంధ్రాల ద్వారా శిలీంధ్రాలు ప్రవేశించి కాయలు కుళ్ళి మెత్తబడి రాలిపోతాయి। అప్పుడు మాత్రమే పండుఈగ ఆశించినట్లుగా గుర్తించగలం, కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయుంటుంది। గుడ్లలోంచి వచ్చిన చిన్న లార్వాలు 5 నుంచి 35 రోజుల్లో పెద్ద లార్వాలుగా తయారవుతాయి। ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో త్వరగా లార్వాలు వృద్ధి చెందుతాయి। పండులో పూర్తిగా తయారైన లార్వాలు కోశస్థ దశగా మారే ముందు పండు నుంచి బయటపడి నేల లోపలికి చేరతాయి। 10 నుంచి 12 రోజుల్లో ఇవి తిరిగి పండు ఈగగా మారతాయి। ఆ తర్వాత ఆడ మగ ఈగలు సంపర్కం జరిపి మళ్లీ గుడ్లు పెట్టి జీవిత చక్రం ప్రారంభిస్తాయి। ఆలస్యంగా కోతకొచ్చే నీలం, తోతాపురి వంటి రకాల్లో ఈ పండుఈగ బెడద అధికంగా ఉంటుంది। ఈ మధ్యకాలంలో బంగినపల్లిలో కూడా పురుగుల ఉధృతి కనిపిస్తోంది। ఈగలు ఆశించిన కాయలు కోతకు ముందుగానే రాలిపోయి తినడానికి, ప్రాసెసింగ్కు పనికిరావు। పండుఈగ నివారణకు రాలిపోయిన పండ్లను తోటల నుంచి ఏరి నాశనం చెయ్యాలి। అలాగే క్రమం తప్పకుండా చెట్ల కింద దున్నడం ద్వారా ఈ పురుగు యొక్క కోశస్థ దశలను అరికట్టే అవకాశం ఉంటుంది. చెట్టుకు 100 గ్రాముల చొప్పున డెల్టామెథ్రిన్ పొడి మందు వేసి దున్నడం ద్వారా కోశస్థ దశలు చనిపోతాయి. పండు ఈగ ఉధృతిని బట్టి ప్రతి 10 లేదా 20 మామిడి చెట్లకు ఒక మిథైల్ యూజినాల్ ఎర ఉంచాలి. ఇందుకోసం మార్కెట్లో దొరికే మిథైల్ యూజినాల్ బుట్టలు వాడుకోవచ్చు. బుట్టలు లేకపోతే మిథైల్ యూజినాల్ 10 మిల్లీలీటర్ల చొప్పున 200 మిల్లీలీటర్లు నీటిలో కలిపిన ద్రావణాన్ని ప్లాస్టిక్ పళ్ళాలు లేదా మట్టి పళ్ళాల్లో పోసి ఉంచినట్లయితే ఈ ఎర్ర ద్రావణానికి మగ ఈగలు ఆకర్షించబడతాయి. ఎర్రమందు ద్రావణంలో 20 మిల్లీలీటర్లు మలాథియాన్ లేదా 3 గ్రాముల కార్బోప్యూరాన్ 3G గుళికలు కలిపితే ఈగలు మందు ఎరను తాగి చనిపోతాయి. మామిడి పండ్లు ఎగుమతి చేసే రైతులు కాయ పక్వానికి రాకముందుగానే కోతలు చేయడం వల్ల పండు ఈగ రాకుండా కాపాడుకోవచ్చు. మామిడికాయలు నిమ్మకాయంత దశలో ఉన్నప్పుడు గ్రో కవర్లు కట్టడం ద్వారా పండు ఈగను ముందుగానే నివారించుకోవచ్చు. ఎగుమతి చేసే ముందు వీటిలోని గుడ్లు పిల్ల పురుగులను నాశనం చేయడానికి 48 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత గల వేడి నీటిలో కాయలను 60 నుంచి 70 నిమిషాలుంచాలి. ఇలా అన్ని సస్యరక్షణ చర్యలు చేపడితే మామిడిలో పండు ఈగ ఉధృతిని నివారించుకుని నాణ్యమైన అధిక దిగుబడులు రైతులు పొందవచ్చు. మార్చిమాసం మధ్యకు వచ్చేశాం. ఇప్పటికే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం సమయంలో కాస్త పర్వాలేదనిపిస్తున్న ఉష్ణోగ్రతలు మధ్యాహ్న సమయంలో మాత్రం చెమటలు పుట్టిస్తున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు జలచరాలకు కూడా ఇబ్బందులనే కలుగజేస్తాయి. నీటిలో ఉండే జీవులకు ఎండ ప్రభావం అంతగా ఉండదులే అనుకుంటాం, కానీ పెరిగే ఉష్ణోగ్రతలకు చేపల పెరుగుదల నెమ్మదిస్తుంది. మేతలు సరిగా తినవు. పెరిగే ఎండలకు నీటిలో ఉండే ప్రాణవాయువు శాతం తగ్గుతుంది. కాబట్టి వేసవి ఎండల ప్రభావాన్ని తగ్గించాలంటే పెంపకం ప్రారంభం నుంచే కొన్ని మెలకువలు పాటించాలంటూ వివరాలు అందిస్తున్నారు నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త హరిసాధు. ప్రధానంగా ఇప్పుడు కార్పు చేపల్లో ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఈ వేసవికాలంలో తీసుకోవాల్సినటువంటి మేలైన యాజమాన్య పద్ధతులు అనేది చాలా ముఖ్యమైన విషయం. ప్రధానంగా రైతులు ప్రతి పంటకి ఖచ్చితంగా క్రాప్ హాలిడే అనేది చాలా అవసరం. కానీ ఎక్కువ మంది రైతులు ఒక క్రాప్కి ఇంకొక క్రాప్కి మధ్యలో ఎండబెట్టడం అనేది చేయట్లేదు. దీనివల్ల మనకు చాలా సమస్యలు వస్తున్నాయి. దీంట్లో ప్రధాన సమస్యగా మనం చెప్పినట్లయితే చేపల్లో మనకు ఈ పెయిన్ సమస్య అనేది మనల్ని వెన్నాడడం లేదు. అది ఎన్ని మందులు కొట్టినా సరే దాని గుడ్డు పేలడం మళ్ళీ రావడం, అలా మనం చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. ఈ పంటకాలం దాదాపు 2 నెలలు పెరిగిపోయేదే కాక రైతులకి ఎన్నెన్నో రకాల మందులు వేయడం, ఆ పేనుకి మళ్ళా రెసిస్టెన్స్ నిరోధకత పెరిగిపోవడం, మళ్ళీ వేరే ఆ ముందు వాడినటువంటి మందు పనిచేయకపోవడం, అలా నష్టపోతున్నారు. కనుక రైతులు విధిగా ప్రతి పంటకి మధ్య క్రాప్ హాలిడే అనేది చాలా అవసరం. అంతే కూడా కాకుండా ప్రతి పంటలో మనకు ఏర్పడినటువంటి బ్లాక్ సాయిల్ని మళ్ళీ కట్టలు మనం ఎగదోసుకొని చేసుకున్నట్లయితే ఒక మంచి ఉపయోగపడేటటువంటి ఎరువుగా మారిపోద్ది. కనుక పంటకి మధ్య రైతులు లంచులు ఉండేటువంటి బ్లాక్ సాయిల్ని మనం పైకి ఎక్కదోసి పెట్టుకోవడం. ఈ యొక్క యాజమాన్య పద్ధతిలో భాగంగా ప్రధానంగా రైతులు మొట్టమొదటిగా 10 రోజుల్లోపే పాండు నింపేయాలి. అప్పుడు మనకు ఈ ఫిలమెంటస్ ఆల్గే అనే సమస్య రాకుండా ఉంటుంది. ఫిలమెంటస్ ఆల్గే ఎప్పుడైతే వచ్చిందో మనకు ప్లాంక్టాన్ డెవలప్ కాకపోవడం, ఎప్పుడైతే ప్లాంక్టాన్ డెవలప్ కాలేదో న్యాచురల్ ఫీడ్ మనకు తక్కువ ఉన్నట్టు లెక్క. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనకు ఈ సప్లిమెంటరీ ఫీడ్ క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. FCR పెరిగిపోయి రైతులకి పంట ఖర్చు పెరిగిపోయి నికరాతం తగ్గిపోతూ ఉంది. కనుక విధిగా రైతులు 6 నుంచి 8 అడుగుల లోతు ఖచ్చితంగా నింపుకోవాలి. ఈ వేసవికాలంలో మనం 6 నుంచి 8 అడుగులు నింపుకోని పక్షంలో మనకు చాలా సమస్యలు ఉన్నాయి. అందులో భాగంగా ఈ సమ్మర్ స్ట్రాటిఫికేషన్ అనేది చాలా ముఖ్యమైన అంశం. వేడి పెరిగే కొద్దీ ఈ పై లేయర్లో ఏమో బాగా నీరు వేడెక్కిపోతుంది. దాదాపు కింద ఉండేటటువంటి 1 లేదా 2 అడుగులు మాత్రమే అనుకూలమైన టెంపరేచర్ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో చేపలు మనం సాగు చేసే చేపలు ఆ కేవలం 1 లేదా 1.5 అడుగు లేదా 2 అడుగుల్లోనే సర్దుకొని జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చేపకు అనుకూలమైన ఆక్సిజన్ అందకపోవడం, అంతే కూడా కాకుండా స్ట్రెస్కు గురవడం. ఎప్పుడైతే స్ట్రెస్కు గురైందో మళ్ళీ మనకు వ్యాధులు రావడం అనేది జరుగుతుంది. కనుక రైతులు ఎప్పుడైతే 6 నుంచి 8 అడుగులు లోతు నీరు నింపగలిగారో అలాంటి పరిస్థితుల్లో మనకు ఈ సమ్మర్ స్ట్రాటిఫికేషన్ అనేది కొంతవరకు పరిమితం అవుతుంది. చేపల చెరువుల్లో కూడా ఖచ్చితంగా ఏరేషన్ పెట్టండి అని చెప్తున్నాం. పాటించిన రైతుల్లో ఎకరాకి 4000 పిల్లలు స్టాక్ చేసి సులభంగా 4 టన్నులు తీస్తున్నారు. పంట కాలాన్ని కూడా దాదాపు 2 నెలలు తగ్గించే పరిస్థితి ఉంది. ఏరేషన్ పెట్టలేని రైతులు దాదాపు 3000 పిల్లల ఎకరాకేసి కూడా 10 నుంచి 12 నెలలు పంటకాలం పెరగడం నికరారం తగ్గడం గమనించాం। వీటన్నిటితో పాటు మనకు ఈ సమ్మర్ స్ట్రాటిఫికేషన్ కూడా మనం అధిగమించే అవకాశం ఉంది। ఆక్సిజన్ లెవెల్స్ దాదాపు 5 నుంచి 7 ppm వరకు కూడా మనం ఉంచే పరిస్థితి ఉంటుంది। పాలికల్చర్లో భాగంగా వెన్నామీని మనం సాగు చేయమని చెప్తున్నాం। చేపల చెరువులు ఎకరాకి మనం 3000 స్టాక్ చేసుకుంటారు ఎలాగూ, దాంతోపాటు ఎకరాకి 50 నుంచి 1,00,000 వెన్నామీ పిల్లలను మనం స్టాక్ చేసి వదిలే మర్చిపోవచ్చు। దానికి మళ్ళీ ప్రత్యేకమైన మేతలు వేయాల్సిన అవసరం లేదు। ఏదైతే లెఫ్ట్ ఓవర్ ఫీడ్ ఉందో మా ఈ చేపల తినంగా మిగిలిన మేత కానివచ్చు, చేపల విసర్జితం కావచ్చు, ఇదంతా కూడా మట్టిలో కలిసి మనకు కుళ్ళిన సేంద్రీయ పదార్థంగా ఏర్పడుతుంది। ఈ కుళ్ళిన సేంద్రీయ పదార్థాన్నే మనం స్టాక్ చేసినప్పుడు వెన్నామీ రొయ్యలు ఆహారంగా తీసుకుంటాయి। మంచి దిగుబడి కూడా వస్తుంది। కేవలం 3 నుంచి 4 నెలల్లో మనకు దాదాపు ఒక 1/2 టన్ను వరకు కూడా మనం పొందే అవకాశం ఉంది। చేపలతో పాటు వెన్నామీ రొయ్యలను వేసిన దానివల్ల ఏదైతే కుళ్ళిన సేంద్రీయ పదార్థం ఉందో, లెఫ్ట్ ఓవర్ ఫీడ్ ఉందో, విసర్జితం ఉందో, వీటన్నిటిని కూడా మనకు ఈ రొయ్యలు ఆహారంగా తీసేసుకుంటున్నాయి కాబట్టి నీటి యొక్క నాణ్యతా ప్రమాణాలు మెయింటైన్ చేయగలుగుతాయి। ఈ మేలైన యాజమాన్య పద్ధతిలో భాగంగా మనం గమనించాల్సింది ఏంటంటే మనం మేతలు ఎంచుకునేటప్పుడు నాణ్యమైనటువంటి మేతలను ఎంచుకోవాలి। ఇందులో ప్రధానంగా మనం ఫెర్మెంటెడ్ ఫీడ్ మిక్చర్ అంటాం దాన్ని, అంటే పులియబెట్టినటువంటి మేత మిశ్రమం। ప్రతి ఎకరాకి ఒక 15 కిలోలు బియ్యం పిండి, 15 కిలోలు బెల్లము, ఒక 10 కిలోలు వేరుశనగ చెక్క, 10 కిలోలు పచ్చి తవుడు, అలానే ఒక 15 కిలోలు చీరు, దీంతోపాటు 1 కిలో ఈస్ట్ని మనం బాగా ఫెర్మెంట్ చేసి మనం ప్రతి వారానికో లేదా 10 రోజులకో మనం ఇచ్చినట్లయితే ఆ రోజు మనం ఎలాంటి మేత ఇవ్వాల్సిన అవసరం లేదు। అది మంచి బఫరింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది। అంటే బఫర్ అంటే నీటిలో ఉండేటటువంటి pHలో ఉండేటటువంటి కొద్దిపాటి హెచ్చు తగ్గులను అది సర్దుబాటు చేసే పరిస్థితి ఈ యొక్క ఫెర్మెంటెడ్ మిక్చర్కి ఉంది కాబట్టి రైతులు దీన్ని ఖచ్చితంగా అమలు జరపండి। మనకు మంచి ప్రొబయాటిక్గా కూడా పనిచేస్తుంది। ఎప్పుడైతే రైతు మేతల యాజమాన్యం, నీటి యాజమాన్యం సక్రమంగా చేయగలిగినారో ఆ రోజు మనకు వ్యాధుల యాజమాన్యం చేసేసినట్లే। ఎందుకంటే ఈ రెండు సక్రమంగా మనం చేసినట్లయితే మనకు వ్యాధులు వచ్చే అవకాశం చాలా తక్కువ। పేను సమస్య అనేది ప్రధానంగా ఉంటా ఉంది, అలానే ఎరుపు మచ్చల వ్యాధి కూడా ఒకటి కనిపిస్తుంది। ఈ పేను సమస్య నీటి అంచులో అయిపోయినటువంటి గడ్డిని ఖచ్చితంగా ఎప్పటికప్పుడు కోసేయాలి। అంతేకూడా కాకుండా ఫీడ్బ్యాక్స్ అనేది ఫార్మలిన్ ద్రావణంలో మనం బాగా నానబెట్టి వాటిని ఎండబెట్టి వాడాలి। అలా వాడినప్పుడు మనకు అనుకూలమైనటువంటి పరిస్థితి వస్తుంది। ఈ స్పోర్స్ కూడా చచ్చిపోతాయి। ఎరుపు మచ్చల వ్యాధి గురించి మనం చేయాల్సింది ఏంటంటే ఎప్పటికప్పుడు మనం ఈ లైమ్ అప్లై చేసుకోవడం, వాటర్ శానిటైజర్స్ వాడుకోవడం, నెలకి ఒకసారి మనకు యాంటీబయాటిక్స్ 80 mg/kg ఫీడ్ మనకు నాణ్యమైన యాంటీబయాటిక్స్ మనం వాడినట్లయితే మనకు ఈ ఎరుపు మచ్చల వ్యాధి రాకుండా ఉంటుంది। ఇలా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రైతులకి 2 సంవత్సరాల్లో ఈజీగా 3 క్రాపులు చేయొచ్చు। 200 నుంచి 250 గ్రాముల సైజు ఉండేటటువంటి ఫింగర్లింగ్స్ని వాడడం అనేది చాలా అవసరం। ఈ విధానాన్ని పాటించాలి। ఈ విధానం పాటించాలంటే రైతు విధిగా నర్సరీ, రీరింగ్, గ్రోఅవుట్ 3 విధానాలను పాటించిన రైతులు మాత్రం ఇలా చేయగలుగుతారు। ఇలా చేసినప్పుడు ఖచ్చితంగా రైతులకి ఆదాయం ఎకరాకి కనీసం 1.5 లక్షల దాకా పొందే అవకాశం ఉంది। వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం। శతాబ్దాల మన గ్రామీణ జీవితంలో విడదీయరాని భాగంగా ఉన్న దేశవాళీ ఆవుల సంఖ్య నానాటికి తగ్గిపోతోంది। అయితే గోవు ప్రాశస్త్యం తెలిసిన వారు మాత్రం వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నారు। దీనికి తోడు సేంద్రియ వ్యవసాయం అంతటా విస్తరించి దేశీ ఆవుల విశిష్టతను అందరికీ తెలియజేసింది। ఈ క్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన పాతూరి నాగభూషణం, అతని సోదరుడు శ్రీనివాస్ గోసేవయే గోవిందుని సేవ నినాదంతో గుంటూరు విజయవాడ జాతీయ రహదారికి సమీపంలోని పెదవడ్లపూడి వద్ద గోమాత ఆర్గానిక్ డైరీని ఏర్పాటు చేశారు। ఇందుకోసం గోమాత జేఎల్జీ గ్రూపు నెలకొల్పారు। దాదాపు 60 వరకు గిర్ ఆవులను పెంచుతూ స్వచ్ఛమైన పాలు, నెయ్యి విక్రయిస్తున్నారు। గుంటూరు మాజీ జెడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణం, అతని సోదరుడు శ్రీనివాస్ దశాబ్దాలుగా సేంద్రియ విధానంలో కరివేపాకు సాగు చేస్తూ విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు। చిన్నప్పటి నుంచి గోవులపై ఉన్న మమకారంతో ఇప్పుడు ప్రభుత్వ సహకారం ద్వారా గోశాల ఏర్పాటు చేశారు। మన యొక్క ఒంగోలు జాతి, మన యొక్క గిరి గాని, పొంగనూరు కానీ, లేదా షాహీవాలా కానీ, ఇవన్నీ కూడా గ్రామీణ మన నాటు ఆవులు అని చెప్పి ఏదైతే మనం క్రాస్ చేయకుండా ఒరిజినల్గా మన జాతి ఏదైతే ఇచ్చిందో మన పురాతన వీటికి ప్రాశస్త్యం కలిగించాలి। ఆవు పాలు యొక్క ఇంపార్టెన్స్ని మనం మర్చిపోతా ఉన్నాం రోజు రోజుకి। ముఖ్యంగా ఆవు నెయ్యి, ఇవాళ ఎవరైతే ఆవు నెయ్యి తింటారో వాళ్ళకి గుడ్ కొలెస్ట్రాల్ పెరిగి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది। ఇది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి। అదేవిధంగా వయసు మీరిన తర్వాత మోకాళ్ళ మధ్య గుజ్జు అరిగిపోయి ఆ గుజ్జు లేపడం వల్ల మోకాళ్ళు ఆపరేషన్లు, కీలు మార్పిడి జరుగుతూ ఉంది, అది రాకుండా కాపాడుతుంది। ఈ నెయ్యి తాగడం వల్ల మనకి ఆకలి పెరుగుతుంది, అరుగుదల బాగుంటుంది। ఒక రెండు ఆవులు పెట్టుకుంటే 3 ఎకరాల వ్యవసాయం బ్రహ్మాండం చేయొచ్చు। అందుకనే పాడి పంటని ఈక్వల్ గా ప్రమోట్ చేయాలని ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తుంది। గ్రూప్ ద్వారా పెట్టి దీనికి 15 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కూడా డైరెక్ట్ సబ్సిడీ ఇచ్చింది। ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా 55 ఇలాంటి స్కీమ్స్ ఇవ్వడం జరిగింది। రాష్ట్ర వ్యాప్తంగా జాయింట్ లయబిలిటీ గ్రూపు జేఎల్జీలను ప్రభుత్వం ఎంపిక చేసింది। ఒక్కో యూనిట్కు 30 లక్షలతో మొత్తం 17.40 కోట్ల అంచనాతో రాష్ట్ర వ్యాప్తంగా 58 యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది। ఈ మొత్తంలో 3 లక్షలు జేఎల్జీ గ్రూపు భరించనుండగా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, నేషనల్ అడాప్షన్ ఫండ్ ఫర్ క్లైమేట్ చేంజ్ NAFCS నిధుల నుంచి సబ్సిడీ రూపంలో 18 లక్షలు అందించనున్నారు। మిగిలిన 9 లక్షలు బ్యాంకు రుణం। పెదవడ్లపూడిలోని గోమాత డేరీని లాభాపేక్షతో కాకుండా గో సంరక్షణ ధ్యేయంతోనే నిర్వహిస్తున్నట్లు గ్రూపు ప్రతినిధులు చెబుతున్నారు। గిరి ఆవులు గుజరాత్ నుంచి తీసుకురావడం జరిగింది। ఆ 60 ఆవులను కూడా అది క్రాసింగ్ వచ్చినప్పుడు ఇంజక్షన్ చేస్తారు। మనం న్యాచురల్గానే చేస్తాం మేల్ ఫీమేల్తో। అదేవిధంగా వాటికి దూడల ద్వారానే పాలు తాగిపిచ్చి అవన్నీ తాగితే మిగిలినవి మనం తెస్తాం। కాన్సెప్ట్ అది। అల్టిమేట్గా గోవుల్ని మనం ప్రమోట్ చేయాలనేది। గత 35 సంవత్సరాల కరివేపాకు పండిస్తూ ఉన్నాను। దుబాయ్, బాంబే, మద్రాస్ అన్నీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను। కరివేపాకు కూడా మేము ఆర్గానిక్ పండిస్తూ ఉన్నాము। ఒక్కొక్క ఆవు 5 లీటర్లు 6 లీటర్లు ఇస్తాయి। మనం 1 కిలో నెయ్యి తీయాలంటే 30 లీటర్ల పాలును కాగబెట్టాలి। కిలో నెయ్యి 3500 రూపాయలు మనకు పడుతుంది। తీసుకొచ్చిన తర్వాత 1 year సెల్ఫ్ లైఫ్ ఉంటుంది। ఎక్కడా పెట్టకుండా మీరు అంటే ఫ్రిడ్జ్లో పెట్టాలని పని లేదు। అదే దీనిలో ఉన్న గొప్పతనం। మామూలుగా అయితే మనం డైరీల్లో బయట కొనే నెయ్యి అంతా ఎలా చేస్తారంటే పచ్చిపాల నుంచి డైరెక్ట్ క్రీమ్ తీసేసి దాన్ని నెయ్యిగా కాగబెడతారు। మనం ఇక్కడ ఏం చేస్తామంటే పాలను కాగబెట్టి పెరుగు చేసి పెరుగుని చిలుకుతాం। చిలికి ఆ వెన్నదీస్తాం। వెన్నదీసిన తర్వాత దాన్ని మనం కట్టెల పొయ్యి మీద లేదంటే పొట్టు పొయ్యి దాని మీద మనం కాగబెట్టి ఆ నెయ్యిని తీస్తాం। ఇవాళ ఈ నెయ్యిని మనం తీయాలంటే 30 లీటర్ల పాలు మనం కాగబెట్టాలి। దానికి అయ్యే లేబరు ఎక్స్పెండిచర్ 3500 మినిమం కాస్ట్ అవుతుంది। మనం ఏంటంటే గోవుల ద్వారా సేవ చేయాలని ఉద్దేశించి చేస్తున్నాం కాబట్టి పర్ కిలో 3000 రూపీస్ చొప్పున మనం ఒక 500 సబ్సిడీ ఇచ్చి మనం ఇవ్వడం జరుగుతుంది। మా నాన్నల దగ్గర నుంచే మాకు ఆవులు, ఎద్దులు, గేదెలు ఈ సహజంగా ఇవన్నీ ఉన్నాయి। ఇప్పటివరకు మా ఇంట్లో మేము 25 ఏళ్ళ నుంచి ఆవు పాలే తాగుతాం। ఇప్పుడున్న జనరేషన్కి ఉండకొందికి మన అగ్రికల్చర్కి కూడా మనం పంచగవ్యం, గంజమామృతం, అదిగాక వీటి పొల మధ్య కనుక మన చేలకు కనుక తెగులు వచ్చినప్పుడు కొడితే ఫెస్టిసైడ్స్ వాడేటికన్నా కూడా ఇది బాగా పనిచేస్తుంది। మేము ఎడిదిరిగి టెంపుల్ ఉంది, ఇంకా ఎడిదిరిగి ఆల్రెడీ మేపుతున్నాం కాబట్టి ఎడిదిరిగి అగ్రికల్చర్గా 100 ఎకరాల పైన 150 ఎకరాలు ఇప్పుడు ఆల్రెడీ ఉంది। అది ఇది ఉందో వాటి తోడు లింకప్గా ఇవి అవి ఉంటే బెటర్గా ఉంటుందని ఇవి ఉండేట్టు గిరావు శ్రేష్టమైంది। మిల్క్లో కూడా చాలా హై క్వాలిటీ గల మిల్క్ ప్లస్ ఔషధాల గుణాలు ఎక్కువ ఉంది। అందుకని దీన్ని తీసుకోవడం జరిగింది। ఈ ఆవులకి మామూలుగా సూపర్ నాపియర్ ఒకటి పెట్టాము మేము ఆర్గానిక్గా। అక్కడ మాది పొలం ఉంటే దాంట్లో అలసందలేసి అంటే గింజలు తీయకుండా మొత్తం తేగ తీసుకొచ్చి ఎండబెట్టి దాన్ని కట్టరేసి ఒక పూట అది మన ఎండుగిడ్డోటి ప్లస్ సూపర్ నాపియర్ ఈ 3 పూటలు 3 భాగాలు చేసి 3 సార్లు వేస్తాం। మళ్ళీ అలాగే దానా కూడా జొన్నలు, సజ్జలు ఇవి వండేయటం, ఉలవలొకటి, పత్తి చెక్క ఒకటి పెడతాం। వీడు కొత్తగా జుంజువా గిడ్డ అని ఒకటి వచ్చింది, కాల్షియం ఎక్కువ ఉంటుంది దాంట్లో, అందుకని దాన్ని కూడా అక్కడ ఉంటే అక్కడి నుంచి తీసుకొచ్చాం। అది నువ్వు దానా పెట్టి అది పెడితే అదే తింటే తప్పితే దానా తినం, అది అంత బాగా ఇష్టంగా తింటే। యావరేజ్ ఆవుకి రోజు పర్ డే 8 నుంచి 10 లీటర్స్ వస్తుంది। 100 రూపీస్ మనకి ఇక్కడ మేము 80 అమ్ముతున్నాము। నెయ్యి శాతం అండి 25 నుంచి 30 లీటర్స్ లోపు 1 కేజీ వస్తుంది। దేశీ ఆవుల విశిష్టత రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా తోటి రైతులు వీటి పెంపకానికి ముందుకు వస్తున్నారంటూ వీరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు। మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలు మళ్ళీ కలుసుకుందాం। అంతవరకు సెలవు, నమస్కారం। అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800042540855 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు। ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి।